నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ భర్త తన భార్యకు చెప్పాడు, మరలా ఈరోజు బయటికి వెళ్తా, ఏదైనా పని దొరుకుతుందేమో చూస్తా, ఆ పని దొరికితే ఆ పనిలో నేను ఎంతో కొంత సంపాదించి మన ఇంట్లో ఉన్న కష్టానికి ఎంతో కొంత తీసుకొస్తా అని చెప్పి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరకల, తినడానికి తిండి లేదు, కడుపు మాడిపోతూ ఉంది. అతడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తున్న సమయంలో ఒక ఖరీదైన కారు రోడ్డు పక్కన ఆగి ఉంది. అదమరిచి అలా వెళ్ళిపోతూ కిందకి చూసుకుంటూ వెళ్తున్నాడు. ఆ కారును చూస్తే వెనక టైరు పంచర్ అయి ఉంది. ఏమిటి పంచర్ అయి ఉంది అని చెప్పి తను చూసి కాస్త వెనక్కి వచ్చి చూస్తే ఒక ముదుసలి తల్లి, ఒక ఆడావిడ ముందు సీట్లో కూర్చునుంది. తనకు భయం, ఎక్కడ తాను కారు దిగి బయటకు వస్తే ఆ ప్రాంతం వాళ్ళు ఒకవేళ మంచివాళ్ళు కాకపోతే, ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఒకవేళ ముష్కర్లు అయినట్లయితే పెద్దావిడని చెప్పి ఎక్కడ చంపేసి కారు వేసుకుపోతారనే భయంతోనే కారు పంచర్ అయిపోయినా సరే కిటికీ తలుపు తీరకుండానే బండి ఆన్లో పెట్టుకుని అలా కూర్చుంది. వెనక్కి వచ్చి ఆ తలుపు తట్టాడు. భయపడుతూనే నెమ్మదిగా గ్లాస్ దించింది. అమ్మా, పంచర్ అయింది కదా, మీరు పంచర్ వేసుకోలేరేమో కదా, ఆ టైరు గాలి తగ్గిపోయింది కదా, ఒకవేళ మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను ఆ టైర్ మార్చి పెడతానమ్మా, మీకు ఇష్టమేనా అని అడిగాడట. ఆ మాటల్లో ఎందుకో ఆమెకు నమ్మకం కుదిరింది. బాన్ వెనకాల డిక్కి బటన్ నొక్కితే అది తెరుచుకుంది. వెళ్ళాడు, టైర్ దించాడు, ఈ టైర్ జాగ్రత్తగా తీసి ఆ క్రొత్త టైరు, స్టెఫ్నీ టైరు ఎక్కించాడు, టైట్ చేసేసాడు. వచ్చి అమ్మా టైర్ మార్చాను, క్షేమంగా వెళ్ళండి అని చెప్పంటే, అయ్యా ఒక్క నిమిషం అని చెప్పండి. ఏంటమ్మా అని చెప్పంటే గబగబ పరిస్థితి తీసి దాంట్లో ఎన్ని నోట్లు వస్తే అన్ని నోట్లు తనకి ఇవ్వబోయింది. అప్పుడు అన్నాడు, అమ్మా నేను దేవుణ్ణి నమ్ముకున్నవాణ్ణి, సహాయాన్ని అమ్ముకునేవాణ్ణి కాదమ్మా, ఈ డబ్బులు తీసుకెళ్ళిపోమ్మా. వెళ్ళిపోయాడు. రోజంతా తిరిగాడు, ఎక్కడా తనకు పని దొరకల. సాయంత్రం అయింది, ఇంటికి వచ్చేసాడు. అప్పటికి భార్య పడుకునుంది, ఏం చేయాలో తెలియలా. కాముగా వచ్చి పక్కన పడుకున్నాడు. ఆ భార్య అడిగింది, అయ్యా ఈరోజు ఏదైనా పని దొరికిందా అంటే, అతను చెప్పాడు, ఏ పని దొరకల, దేవుడు ఈరోజన్నా కనికరిస్తాడేమో అనుకున్నాను కానీ ఎందుకో ఆయన కనికరించల అని చెప్పి అన్నాడు. అప్పుడు భార్య అంది, లేదండి ఈరోజు దేవుడు కనికరించాడు. ఎలా? భర్త ఏమో ఉద్యోగ పని కోసం బయటికి వెళ్ళాడు, భార్యకేమో ఒక చిన్న హోటల్ ఉంది, ఆ హోటల్లో తను టీ కానీ కాఫీ కానీ అమ్ముకుంటూ ఉంటుంది. ఆ షాప్లో అమ్ముకుంటున్న సమయంలో ఒక ఖరీదైన కారు అక్కడికి వచ్చింది. వచ్చిన వెంటనే చాలాసేపు ఆ పంక్చర్ పడింది కాబట్టి అక్కడే ఉండిపోయిన ఆమె ఆకలితో పరుగు పరుగు అక్కడికి వచ్చింది. టీ అడిగింది, వేడివేడి టీ ఇచ్చింది, బిస్కెట్లు ఏమైనా ఉన్నాయని అడిగింది. తన దగ్గర బిస్కెట్లు ఉంటే తెచ్చింది, అయినా సరిపోలేదు. ఇంకా బిస్కెట్లు ఉన్నాయా అంటే, లేవమ్మా అని చెప్పి, ఆగమ్మా అని చెప్పి మళ్ళీ పక్క షాప్ ఉంటే తానే వెళ్ళి పక్క షాప్కు వెళ్ళి ఆ బిస్కెట్లు, కొన్ని బ్రెడ్లు, కొన్ని అరటిపళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి ఒక ప్లేట్లో పెట్టింది. అవన్నీ తింది, ఇదంతా గమనించింది. గమనించిన తర్వాత తన పర్సులో నుంచి 1000 రూపాయల నోట్ తీసి అక్కడ పెట్టింది. పెట్టి అమ్మా ఇదిగో తీసుకో అని చెప్పింది. 1000 రూపాయల నోట్ చూసి చాలా కాలం అయింది. ఆ చూసిన తర్వాత ఆమంది, అమ్మ 1000 రూపాయలు నా దగ్గర చిల్లర లేదమ్మా. పర్వాలేదులేమ్మా, మీరు తిన్నది అంతా ఒక బిస్కెట్లో 2 బిస్కెట్లు తిన్నారు, ఒక అరటిపండు అంతే కదా, దానికోసం మీరు దొంగలు నేను అనుకోనమ్మా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వండి అమ్మా. లేదు నువ్వు వెళ్ళి ఆ చేంజ్ బట్టరా అని చెప్పంటే, సరే పాపం నిండు గర్భిణీగా ఉన్న ఆమె వెళ్ళి చేంజ్ తీసుకోవడానికి వెళ్ళింది. చేంజ్ తీసుకొచ్చింది, ఆమెకి ఇచ్చేసింది, ఆమె వెళ్ళిపోయింది. సాయంత్రం అయ్యేసరికి అన్ని టేబుల్లు క్లీన్ చేస్తున్న సమయంలో ఆ టేబుల్ కాస్త ఎత్తుగా కనిపించింది. ఏమిటి ఆ ఎత్తు అని చెప్పి నెమ్మదిగా పేపర్ తెరిచి చూస్తే 10,000 రూపాయలు అక్కడ ఆమె పెట్టి వెళ్ళిపోయింది.
ఇదంతా కూడా భర్తతో చెప్తుంది. ఒక సహోదరి మన టీ షాప్కి వచ్చి అక్కడ కూర్చొని 10,000 రూపాయలు ఆ క్లాత్ కింద పెట్టి వెళ్ళిపోయిందయ్యా అని అంటే, అప్పుడు జరిగింది ఏంటి తెలుసా, తన భర్త దేవుణ్ణి నమ్ముకొని అక్కడ సహాయాన్ని విత్తాడు, భార్య ఆ సహాయానికి ఇక్కడ ప్రతిఫలము కోసింది.